మీకెందుకు తెలుస్తలేదు? ఆగిపోని. దాని గుండె ఆగిన క్షణం నా గుండె చల్లారుతుంది. దాని ఊపిరి అలసిన నిమిషం దాని ఊసు వినపడకుండా పోతుంది. అంతేగాని రాజే పడను. ఎందుకత్తమ్మా ఇంత మొండిగా తయారైండ్రు? గిది కూడా ఒక పెద్దరికమా? గడు బాణం మోతుందంటే పగ వెంచుకునే మనిషిని మిమ్మల్ని చూస్తున్నా అక్క. అమ్మ ఫోన్ చేసింది అక్క, రా అక్క ఒకసారి. లైన్లోనే ఉందక్క, అర్జెంట్ అంట, రా అక్క. రాగు సత్య. అత్తమ్మా గిది మంచిది కాదు, మీకు గీ ఇంటికి ఎవరికి మంచిది కాదు. నాకు నచ్చని మంచి ఏదైనా, నేను నచ్చని మనిషి ఎవరైనా నా కాలి ధూళితో సమానం. ఇప్పుడే కాదు, ఎన్నేళ్లైనా ఎన్ని జన్మలైనా ఈ ఇంటి పెద్ద మనిషే కాదు. ఈ ఇంట్లో ఏ మనిషి ఆ ఇంటికి సాయం చేసినా, ఆ ఇంటి వైపుకి వెళ్ళినా, ఆలోచించినా దాని పర్యవసానం చాలా తీవ్రంగా ఉంటుంది. ముఖ్యంగా నీకు. నాలుగు గోడల మధ్య మాట్లాడావు, దాన్ని అంతటితో అదుపుకో. హద్దు దాటావో సహించను. అక్క నువ్వు రాక, రాక రా. చేస్తున్నావో తెలుస్తుంది అక్క నీకు. నేనేం చేసిందే? మంచిని మంచి అనడు, తప్పుని తప్పు అనడు తప్ప సత్య. ఆ భార్య భర్తల మధ్య, వాళ్ళ జీవితాల మధ్య దూరడం తప్పు. అదెందుకు అర్థం చేసుకోవట్లేదక్క? ఏందే ఇది, అత్తమామల జిందకి ఇంటి కొడుల జిందకి వేరు వేరు ఎట్లయితదే? వాళ్ళు సంబరంగా ఉంటేనే కదనే నేను మంచిగుంటా, నా బతుకు గే ఇంటితోనే ముడిపడి ఉన్నది అంటారు. గే ఇంటిని దిద్దుకుంటా అంటే తప్పంటారు. ఏందే గిది, దిద్దడానికి నువ్వెవరు, ఉద్ధరించడానికి నువ్వెవరు? గీ ఇంటి కోడల్ని. సరిపోదు, ఆ మాట సరిపోదక్క. అవతల అర్థం చేసుకునే మనిషి ఉంటే నీ మనసును చూసి నీ మాటలు విని మారుతారు, నెత్తిన పెట్టుకుంటారు. కాని అక్కడ దేవుడమ్మ, నీ మాట విని నీ ముందు తగ్గిపోయి ఎలా తప్పు ఒప్పుకుంటుందనుకున్నావు? కోడలు వన్న గౌరవం ఎలా ఇస్తుందనుకున్నావు? దేవుడమ్మ దృష్టిలో ఇంటి కోడలు అంటే వంట చేసేది, సేవ చేసేది. కొడుకు భార్య అంటే పిలిస్తే పలికేది, అణిగి మణిగి ఉండేది అంతే. గప్పుడు గిది మనిషి పుట్టుక ఎందుకైతుంది? అందుకే తన ఊహలకి దేవుడమ్మ ఆలోచనలకి భిన్నంగా వ్యతిరేకంగా కనబడుతున్నావు కాబట్టే నీ మీద పేకల్లొత్తు కోపంలో ఉంది. అందుకే ప్రతి క్షణం నిన్ను తప్పు పడుతుంది. అలాంటి స్థితిలో నిన్ను నువ్వు మార్చుకోవాల్సింది పోయి దేవుడమ్మ జవాబు చెప్పలేని ప్రశ్నలు వేస్తే ఎలా సహిస్తుందక్క? ఎలా ఒప్పుకుంటుంది? నేను నన్ను ఒప్పుకోమల్ని సత్య, తప్పు చేసిన మామను జర క్షమించమన్నా, మామని దోలి గైంట్లో పోతున్న పానం కాపాడమన్నా. ఏం మాట్లాడుతున్నావక్క? గడు పసిపిల్ల జీవితమే, మామగిట్లో పోయి సాయం చేయకపోతే ఒక నిండు పానం పోతుంది. వాళ్ళ జీవితం వాళ్ళు చూసుకుంటారక్క, కానీ నువ్వు నీతులు చెప్తే నీ జీవితానికి ముప్పొస్తుంది. పక్క వాళ్ళ జీవితం గురించి ఇంత తపను పడటం కాదు, నీ జీవితాన్ని ముందు చక్కదిద్దుకో. లేదంటే అన్యాయం అయిపోయేది నీ బ్రతుకే. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోక్క. అన్యాయమేందే? అణిగి మణిగుంటే అన్నం పెట్టినికి అత్తిల్లుంది, నా రాత మంచిగా లేకపోతే నా కళ్ళల్లో నీళ్లు దుడువునికి తల్లిగారి ఇల్లుంది. కానీ కీర్తమ్మకెవ్వరూ లేరే, తల్లొక్కతే. గాయమ్మ కూడా సావ బతుకులు నడుమున్నదే.
అన్న తండ్రికి ఇంట్లోకెళ్ళి అడిగ అవతల పెట్టలేక కుమిలి సస్తుండు. ఇక పిల్ల బతికేం కావాలి? ఈ అమ్మాయి ఎవరు? నా దోస్తు. ఎట్లుంది? తయారు చేసిన. కీర్తి అంటే నీ పెళ్ళిలో గా పిల్లనే కీర్తమ్మ. మా అమ్మకి అలివేలత్తకు పుట్టిన బిడ్డ. గా కీర్తమ్మ బతుకు అన్యాయమవుతుంది, అందుకే మా అమ్మని తోలీమని చెప్తున్నా. దేవుడమ్మకి నచ్చని విషయం మాట్లాడితేనే మండిపోతుంది. అలాంటిది కీర్తి అలివేలు కూతురని నువ్వు అంతలా ఆ పిల్లని అక్కున చేర్చుకున్నావని, ఇప్పుడు ఆ పిల్ల కోసం నువ్వు అంతలా ఆరాట పడుతున్నావని దేవుడమ్మకి తెలిస్తే. అక్క ఓదక్క, చాలా పెద్ద తప్పు చేస్తున్నావు. నీకు తెలియకుండానే ఓబిలో కోరుకుపోతున్నావు. వాళ్ళ గురించి ఆలోచించద్దు. నీ కాపురంలో నిప్పులు పోసుకోవద్దక్క. నేనెవరో పరయ్య బిడ్డ కోసం ఆరాటపడ్డలేదే. కీర్తికి ఇంటి రక్తం, నా ఆడబిడ్డ ఎట్లా ఇడిచిపెడతానే. అక్క నీకు దండం పెడతాను, ఇప్పటికైనా నీ మొండితనాన్ని విడిచిపెట్టు. అలివేలు గురించి, కీర్తి గురించి మర్చిపో, లేదంటే నీ జీవితమే నాశనమైపోతుంది. నా మాట వినక్కా.